హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ ఫ్రంట్ నెక్ లూజ్ వస్తుంది అని మధ్య చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు దానికి మనం ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ఈ ప్రాబ్లం వచ్చేసి మెయిన్ క్రాస్ కటింగ్ బ్లౌజెస్లోనే వస్తుంది నార్మల్ కటింగ్ బ్లౌజ్లు అంతగా రాదనమాట క్రాస్ కటింగ్లో అంటే ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి మనం నెక్కు కరెక్ట్గా కట్ చేసినప్పటికీ కుట్టేటప్పుడు కొంచెం లూజింగ్ చేయడం వల్ల లేకపోతే కటింగ్లో డ్రాయింగ్ తర్వాత మనం ఎలా నీట్గా కట్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది టిప్ అనమాట కాబట్టి మీరు కరెక్ట్గా డ్రా చేసుకున్నప్పటికీ కుట్టిన తర్వాత లూజ్ కాకుండా అలాగే నెక్ అనేది ఇలా లూజ్ లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఎలా కూర్చోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా బిగినర్స్ కోసం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కూడా మనం ఫాస్ట్గా చెప్పేసుకున్నాము ఎందుకంటే బిగినర్స్ చూస్తున్న చూస్తున్నట్టయితే ఫస్ట్ మనం డైరెక్ట్ ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోతే వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది కదా దానికోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ మీకు తెలుసు కదా ఇక్కడ ఇక్కడ రెండు కుట్లు ఉంటాయి జాయింట్ దగ్గర బ్యాక్ పార్ట్ రెండు కుట్లు ఒక దగ్గర పెట్టేసి ఈ లూజింగ్ ఉందో చూసుకోవాలి ఫస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం మార్క్ చేసుకుందాం ఇక్కడ కుట్టు దగ్గర రెండు సమానంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత టేప్తో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకుంటే మనకి ఇది తొమ్మిది ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువ ఉందనమాట ఓకేనా మనం ఇదే అక్కడ మార్క్ చేసుకోవాలి లగ తొమ్మిది ఇంచుకు ఒక పాయింట్ తక్కువ మార్క్ చేసుకొని తర్వాత వన్ ఇంచు మనం డాట్స్లోకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర ఇంచు కచ్చు క్లాత్ అనమాట మొత్తం వచ్చేసి మనకి పదకొండున్నర దగ్గర దగ్గర వచ్చేసింది ఇదే పదకొండున్నరని మనం పైన కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ రెండింటినీ కలిపి లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకున్నాము బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి ఇలాగ బ్లౌజ్ కింది వైపున ఇలా కరెక్ట్గా పట్టేసుకొని టైట్గా బ్లౌజ్ లూజ్ లేకుండా టేప్తో సమానంగా పట్టుకోవాలి ఇది వచ్చేసి పదహైదు ఇంచులు వచ్చింది కదా మనం ఒక ఇంచు కలుపుకొని పదహారు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇటు చివర కూడా ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇవి రెండింటినీ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది మనకి హైటు ఇది వచ్చేసి లూజ్ అనమాట దీని తర్వాత మనం బ్యాక్ నెక్ కోసం ఫస్ట్ కింది వైపు ఒక లైన్ వేసేసేయాలి ఈ విధంగా అంటే ఇది మనం పట్టీకి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా దానికోసం కరెక్ట్గా ఒక లైన్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి దాని తర్వాత బ్లౌజు బ్యాక్ పార్ట్ సగానికి ఇట్లా మర్చుకొని ఈ విధంగా ఇక్కడ మనకు ఒక మడత వస్తుంది నెక్ కింద కరెక్ట్ సెంటర్లో ఆ మడతని కరెక్ట్ ఇట్లా లైన్ పైన పెట్టేసుకొని ఇక్కడ పై వైపున ఒక పావించి కుట్లలోకి వెళ్తుంది కదా ఆ పావించిని మనం ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నెక్ పోవడం అనమాట ఓకేనా అలాగే చంక రౌండ్ కోసం కూడాను ఈ బ్లౌజు బ్యాక్ సైడ్ లోపల వైపు బ్యాక్ వైపే తీసుకోండి ఫ్రంట్ వైపు వద్దు బ్యాక్ వైపు ఈ సైడ్ పార్ట్ తీసుకొని ఈ లైన్ పైన కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ చంక క్లాత్ ఖర్చు ఏదైతే పైకి కూడా మనం ఇలా పెట్టింటాం కదా అక్కడ కరెక్ట్గా లైన్ డ్రా చేసేసేయండి ఇది వచ్చేసి మనకి చంక రౌండ్ అనమాట మీ ఆది బ్లౌజ్ ఏదైనా కరెక్ట్గా ఉన్నది తీసుకొని మీరు ఈ విధంగా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకు చంకా రౌండ్ ఇది వచ్చేసి నెక్కు ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మినిమం పెద్ద బ్లౌజే అనమాట ఓకేనా ఫార్టీ సైజ్ బ్లౌజ్ మనం అది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ నడు బ్లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు ఉంది కదా ఒక ఇంచు కలిపేటప్పటికి అది ఇంచులు అయింది పది ఇంచులని నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది అనమాట ఓకే ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ వెడల్పు రెండున్నరగా మార్క్ చేసుకుందాము ఓకేనా తర్వాత షోలర్ ఆ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అది చూసి మీరు మార్క్ చేసుకోండి మినిమం మనం ఇంచులు పెట్టాలి వీళ్ళది ఇంకా మూడించులు కంటే రెండు ఇంచుల కంటే ఎక్కువ ఉంటే మనం అప్పుడు ఇక్కడ చూడండి రెండున్నర ఉంది కాబట్టి మూడున్నర చేసుకోవాలి మనం దీనికి నార్మల్గా ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర మార్క్ చేసుకుంటున్నాను కంప్లీట్ షోల్డర్ వచ్చేసి మనకి ఇంచులు అదే ఇంచుల్ని మనం ఇక్కడ కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ రెండు లైన్ని కలిపి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాం కదా మనకి బ్రాడ్గా కావాలి బ్యాక్ నెక్ డీప్ రౌన్ కావాలన్నప్పుడు మీరు కింది వైపు ఇంచులు పెట్టుకోండి లేదు అంటే కరెక్ట్ పైన రెండున్నర పెట్టింటే కింద కూడా మీరు రెండున్నర పెట్టుకోవచ్చు లేదంటే ఒక పావు ఇంచు వరకు పెంచుకోవచ్చు నేను ఇక్కడ పావు ఇంచు మాత్రమే పెంచుతున్నాను రెండు పాయింట్ ఇంచు అలాగా కింది వైపు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ మీరు చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్స్ చేసుకున్న తర్వాత ఈ మూలకి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా ఇలా చిన్నగా మీరే రౌండ్ హ్యాండ్తో ఇలా డాట్స్ వేసుకుంటూ రౌండ్ మార్క్ చేసుకుంటే నీట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ డాట్ వేసుకున్నాం కదా ఈ కర్వ్ స్కేల్ తీసుకొని కరువు స్కేల్ని ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఈ టూ లైన్స్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఇలాగ చంక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ బ్యాక్ డాట్ కోసం మనకి కంప్లీట్గా డాట్తో కలిపి ఈ డాట్తో కలిపి మనకి పదించులు వచ్చింది కదా పదించుల్లో సగం మనం ఇలా టేప్ ఫోల్డ్ అయినా పెట్టచ్చు లేదంటే ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా దాని తర్వాత సైడ్ మనకి ఇక్కడ ముడతలు అవి రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేదానికి ఇలా సైడు ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు కరువు తీసేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇలా మొత్తం చేసుకున్న తర్వాత నెక్ కట్ చేయకూడదు మనము షోల్డరు చంక రౌండ్ ఇలాగా ఈ పాయింట్ ఇదంతా కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నార్మల్ మనం ఎటువంటి చేంజెస్ చేయలేదు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇట్ సైడ్ అనేది హ్యాండ్స్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ హ్యాండ్ కోసం ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ మనము ఒక రెండు మూడు ఇంచుల వరకు పైకి పెట్టేశాను ఒక సైడ్ లైనింగ్ అనేది ఎందుకంటే మనకి ఇక్కడ అతకు వస్తుంది అనమాట కంప్లీట్ ఫోల్డ్ చేస్తే ఈ బ్లౌజ్కి ఇది అవ్వట్లేదు కాబట్టి ఒక సైడ్ మాత్రం చూసారు కదా ఇక్కడికే నేను ఈ ఫోల్డ్ పైన ఫోల్డ్ చేసి ఒకసారి ఆపోజిట్ చేసుకొని చంకరౌండ్ని కొలు చేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు కొలుచుకుందాము ఓకేనా చంకరౌండ్ కావాల్సినంత మర్చిన తర్వాత పొడవు తీసుకొని ఇక్కడ పొడవు వచ్చేసి ఏడించులు వచ్చింది కాబట్టి మనం ఒక ఇంచు కలుపుకొని ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా అలాగే కింది వైపు కూడా ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకొని ఇందులోంచి నాలుగు ఇంచులు తగ్గించుకుంటున్నాను ఓకేనా ప్రతి ఒక్కరికి మూడు మూడున్నర ఉండదు నాలుగు ఇంచులు కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని కింది వైపు ఇక్కడ కింది వైపు ఆపోజిట్ చేసినప్పుడు కూడా మీకు తెలుస్తుందనమాట ఇక్కడ కొలుచుకొని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూస్తే మనకి నాలుగించులే అనమాట ఇటు సైడు ఓకే ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ తీస్తే మనకి ఫోర్ ఇంచెస్ వీళ్ళు డౌన్ చేస్తున్నారనమాట ఇలా కొన్ని కొన్ని బ్లౌజెస్కి వాళ్ళు డౌన్ చేసిన మాదిరికి మనకు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ ఎయిట్ ఇంచ్ ఇక్కడ ఎయిట్ ఇంచ్ పెట్టి ఇందులోంచి నాలుగించులు తగ్గించుకున్నాము ఇక్కడ ఇంచులు అలాగే కింది వైపు కూడా రెండు ఇంచులు మార్క్ చేసి వీటిని క్రాస్గా ఇలాగా లైన్స్ని కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడ ఇక్కడ కొద్దిగా వంపు చేసేసేయండి దాని తర్వాత ఇక్కడ బయటికి ఇట్లా కొద్దిగా వంపు చేయండి ఇక్కడ రౌండ్ రావాలంతే ఓకేనా ఈ విధంగా అలాగే హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకుందాము హ్యాండ్ లూజు ఇక్కడికి మనకి ఫస్ట్ కుట్ వస్తుంది అలాగే ఇక్కడికి కచ్చు క్లాత్ అనమాట ఓకేనా ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఈ విధంగా లైనింగ్కి మీరు అతుకు పడుతుందంటే వన్ సైడ్కే పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఒక సైడ్ అతుకు కుడితే క్లాత్ అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట రెండు సైడ్లు కాకుండా అదే మెయిన్ క్లాత్కి అయితే మీరు రెండు సైడ్లు అతుకు అనేది వేసుకోవచ్చు అనమాట లోపల లైనింగ్ కాబట్టి ఇది ఒక సైడ్ వేసుకుంటే చాలు ఇక్కడ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ మడత ఉంది కదా అలాగే షోల్డర్ పైన ఘాటు పెట్టుకున్నాము ఇట్ సైడ్ కాకుండా ఇటు సైడ్ మనం ఫ్రంట్ క్రాస్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న రెండించులు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్కి ఎక్కువ వన్ ఇంచ్కి తక్కువ ఉండాలి గ్యాప్ స్టార్టింగ్ హాఫ్ పాయింట్ వరకు హాఫ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి వదిలేసేయండి కొద్ది దూరం ఒకటిన్నర ఇంచ్ అట్లా వదిలేసి ఇక్కడ రెండు ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే ఏడించులు వస్తుంది కదా ఇక్కడికి మూడున్నర అనమాట మూడున్నర వరకు మీరు వెళ్ళాలి మూడున్నర తర్వాత డౌన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ మీరు అది గుర్తుపెట్టుకుంటే చాలు ఫస్ట్ ఇలా బయటికి వెళ్తూ రావాలి తర్వాత ఇలా డౌన్ చేసుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట ఈ విధంగా ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ క్రాస్లో తీసేయాలి దాని తర్వాత ఇక్కడ మనకి మిగిలిన పీసెస్లో జాయింట్కి అనేది మనం కట్ చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్లో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఈ ఓపెన్స్ మన వైపు రావాలి అలాగే పెట్టడం కూడా మనం నెక్ ఇలా పెట్టుకోవాలి అంటే మన సైడ్కే నెక్కు పెట్టుకోవాలి అలా కాకుండా నెక్ ఇటు సైడ్ పెట్టకూడదు క్లాత్ లేదు ఇంకొకటి ఇంకొకటి అనుకొని మనం ఇలా పెట్టుకొని ఇటు సైడ్కి నెక్ మార్క్ చేయకూడదు అనమాట ఆపోజిట్ సైడ్కి నెక్ మార్కింగ్ చేసి ఇటు సైడ్కి రౌండ్ అనేది మార్కింగ్ చేయకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఓపెన్స్ మన సైడ్కి ఉండాలి అలాగే నెక్ కూడా మార్కింగ్ వేసేటప్పుడు మన వైపుకే ఉండాలి లాగా చూసుకోవాలి క్రాస్ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఈ మూల చూసుకొని క్రాస్ లైన్స్ కరెక్ట్గా వేసుకోవాలి ఇలాగా కింది వైపు కూడా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలి ఈ నెక్ సైడ్ ఒక పావిన్ చెక్ ఇక్కడ లైన్ వచ్చింది కదా ఇక్కడ ఒక పావిన్ చెక్కు ఉండేలాగా చూసుకోండి నెక్కు వైపు చంక వైపు కరెక్ట్గా ఉన్నా పర్వాలేదు నెక్కు వైపు మనకి ఒక పావించు ఇటు సైడ్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత క్రాస్ నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి చంక క్లాత్లు కూడా లూజింగ్ లేకుండా అంటే ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఇలా రౌండ్ ఉంది ఇలా కాకుండా మీరు కొంచెం ఇలా డౌన్ చేసి కూడా పెట్టుకోకూడదు అనమాట అన్ని చోట్ల మనకి ఫ్లాట్గా నీట్గా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నెక్ వెంబడి కూడా కరెక్ట్గా మొత్తం కూడా మార్క్ చేసుకోండి మనకి ప్రతి ఒక్కసారి ఎక్కువ క్లాత్ అనేది ఉండదు ఇక్కడ చూడండి తక్కువ క్లాత్ పడింది కదా అలా కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూశారు కదా ఇక్కడ తక్కువ కూడా పడుతుంది కానీ మనం కింది వైపు మార్క్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ ఈ క్లాత్ పైన మార్కింగ్ చేస్తే మనకు అక్కడ దాకా ఉండేది తెలుస్తుంది అనమాట అలాగే సెంటర్ కూడా ఒక పాయింట్ చేసి పెట్టుకోండి ఇలాగ అక్కడ క్లాత్ ఉన్నా లేకున్నా ఇలా ఒక లైన్ అనేది వేసి పెట్టుకోండి తర్వాత షోల్డర్ కూడా ఒక లైన్ అనేది మీరు ఇలా డ్రా చేయండి చంకరౌండ్ నార్మల్గా మనం ఎలా అయితే దీన్ని వెంబడే డ్రా చేస్తామో అదే మాదిరే డ్రా చేసేసుకోండి అలాగే ఈ సైడ్ పార్ట్ దగ్గర కూడా ఈ సైడ్ పార్ట్ వెంబడే మీరు డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ నెక్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ని ఒకసారి కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడే మీరు కొలుచుకోవాలి ఎక్స్ట్రా పట్టీ వైపు కొలుచుకుంటే కూడా మీకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ నెక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉక్స్ పట్టీ వైపుకే కొలుచుకోవాలి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి షో ఎలా కొలుచుకోవాలి ఇట్లా మీరు స్ట్రైట్గా కొలుచుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి షోల్డర్ దగ్గర కలెక్ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ ఉండాలి దాని తర్వాత ఫస్ట్ ఉక్స్ ఎక్కడుందో చూసుకొని ఇక్కడ టేప్ ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టండి ఫస్ట్ దగ్గరికి ఇలా క్రాస్గా పెట్టండి ఇలా కొలుచుకుంటే ఇక్కడ మనకి నెక్ వచ్చేసి ఏడు పాయింట్ మూడు ఇంచులు వచ్చింది సెవెన్ తర్వాత ఒక త్రీ పాయింట్స్ ఎక్కువ వచ్చిందనమాట అదే మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్లోకి కొద్దిగా మార్క్ చేసుకోండి అక్కడ నుంచి టేప్ ఇందాక ఎలాగైతే పెట్టామో అలా పెట్టేసి లైన్ పైన సెవెన్ ఇంచు త్రీ పాయింట్స్ ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని పైనుంచి కింద వరకు ఇట్లా ఈ నెక్ వరకు కూడాను ఇలా డ్రా చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఈ రౌండ్ అనేది ఇలా కలుపుకోండి ఓకే ఈ విధంగా ఒకసారి చేసుకున్న తర్వాత నెక్కు ఇందాక ఏదైతే మనం కొల్చామో అదే నెక్కుతో కూడా మీరు మళ్ళీ ఒకసారి కొలుచుకోవచ్చు షోల్డర్ కుట్లోకి ఇంత వదిలేసాం కదా ఇక్కడ ఈ కరెక్ట్ కుట్టు పెట్టేసి ఒక పావించ్ లోపలికి మనం కుట్లలో కుడతాం కదా ఈ విధంగా నెమ్మదిగా కూడా మీరు చెక్ చేసుకుంటే కూడా తెలిసిపోతుంది మనం ఎక్కువ కట్ చేసామా తక్కువ కట్ చేసామా అనేది ఇది కరెక్ట్గా వచ్చింది చూడండి ఓకేనా ఈ విధంగా కూడా రావాలి ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మూల పాయింట్ ఉంది కదా ఈ మూల పాయింట్ దగ్గర కరెక్ట్గా మీరు ఇలా ఒక ఫింగర్ కానీ నెయిల్ కానీ పెట్టుకొని ఇక్కడ లోపల వైపు కరెక్ట్గా అక్కడ పాయింట్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మళ్ళీ మనం ఇట్లా బాక్స్ డ్రా చేసేదానికి కరెక్ట్గా మనకి రౌండ్ వచ్చేదానికి కూడా యూజ్ అవుతుందనమాట ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుందాము మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇలాగా ఇక్కడ ఇందులోనే మనం నీట్గా లోతుననేది ఇలా తీసుకోవాలి ఓకే ఇలా అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రెండించులు మధ్యలో కూడా రెండించులు ఇక్కడ కింద మనకి క్లాత్ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా రెండించులు ఇలా పెట్టేసి స్కేల్తో వీటన్నిటినీ కూడా కలిపేసుకోవాలి ఓకే ఇక్కడ మనకి చిన్న అతుకు వస్తుంది ఇక్కడ తీసి అక్కడ జాయింట్ అనేది వేసుకుందాము ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ సైడ్ వచ్చేసి వన్ ఇంచు కంటే కొంచెం తక్కువ మార్క్ చేసుకోండి పైకి ఇలా చేసుకోవడం వల్ల మీకు సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా వన్ ఇంచ్ కంటే ఒక రెండు పాయింట్లు తక్కువ అలాగే ఇక్కడ మీరు బ్లౌజ్ ఆది ప్రకారం కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒకటిన్నర ఇంచు పైకి మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా బ్లౌజ్ ఆది ఉంటే ఆది ప్రకారం పెట్టుకోండి చాలా మటుకు ఒకటిన్నర ఇంచు తక్కువగానే వస్తుంది అక్కడ ఇక్కడ ఒకసారి కొలుద్దాము ఇక్కడ నాలుగు ఇంచులు ఉంది కదా ఇక్కడ ఐదున్నర ఇంచ్ వచ్చిందనమాట ఒక వన్ ఇంచ్ కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు టక్స్లోకి అనమాట ఆ విధంగా అలాగే ఇక్కడ టక్స్ పాయింట్ కోసం ఈ లైన్ దగ్గర నుంచి నాలుగున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి తర్వాత ఈ టక్స్ వెడల్పు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇటు సైడ్ ఒక ఇంచుకి రెండు పాయింట్లు ఎక్కువ అటు సైడ్ కూడా ఒక ఇంచుకి రెండు పాయింట్లు ఎక్కువ రెండున్నర ఇంచు ఈ టక్స్ వెడల్పు అనేది మనం తీసుకుంటున్నాం కంప్లీట్గా అలాగే ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోండి అలాగే ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ కింద ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కొలుచుకోవాలి మనం ఈ కుట్టు మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ వెడలి పెంతుంది అనేది కొలుచుకోవాలి కొంతకి కరెక్ట్గా అంటే బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసినప్పుడు ఇలా సమానంగా రెండు మధ్యలో గ్యాప్ అనేది రాదన్నమాట హుక్స్ పట్టికి ఎక్స్ట్రా పట్టీకి గ్యాప్ రాదు కొన్ని బ్లౌజులకి భారీగా గ్యాప్ వస్తుంది అలా వచ్చినాయా లేదా అనేది మనం ఇందులో తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ చేశారు కొంచెం కాబట్టి ఇక్కడ కొంచెం బయటికి పెట్టేసి ఇలా కొలుచుకుంటే మనకి ఇది పదకొండు ఇంచులు వెడల్పు రావాలి అంటే బ్యాక్ పార్ట్ అంత వెడల్పు ఇది రావాలి కాబట్టి మనం మళ్ళీ ఒకసారి చెక్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ డాట్ వరకు మూడున్నర ఇంచ్ వచ్చిందండి ఈ మూడున్నర ఇంచ్ ఇలా పెట్టుకొని ఈ డాట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయాలి ఇక్కడ నుంచి మళ్ళీ మనం మూడున్నర పెట్టాలి ఇక్కడ వరకు చూస్తే ఇది తొమ్మిదిన్నర ఇంచు మాత్రమే ఉంది మనకి పదకొండు ఇంచులు రావాలి కాబట్టి ఈ బయటికి మనం వన్ ఇంచ్ అనేది పెంచుకుందాము అలాగే ఇక్కడ ఇటువైపు ఒక పావు ఇంచ్ అనేది పెంచేద్దాం ఓకేనా ఈ విధంగా పెంచుకోవాలన్నమాట ఇక్కడ నెక్ వైపు పెంచకూడదండి కింది వైపు మాత్రమే పెంచుకోవాలి ఇక్కడ పావు ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ పెరిగేటప్పటికీ మనకి లెవెన్ ఇంచ్ అనేది వస్తుంది ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా స్టిచ్చింగ్లోకి కుట్టేటప్పటికి మనకి లెవెన్ ఇంచ్ అనేది వస్తుంది ఇక్కడ రౌండ్ దగ్గర కూడా మార్పు లేదు కింద మాత్రమే ఒక వన్ ఇంచ్ అనేది పెంచాము ఇక్కడ కూడా ఈ విధంగా కలుపుతూ మార్క్ చేసుకోవాలి ఇలాగనమాట ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఎలా నెక్ని కుట్టిన తర్వాత కూడా పెరగకుండా ఎలా చేసుకోవాలి నెక్ లూజ్ రాకుండా షోల్డర్స్ అనేది జారకుండా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను కటింగ్ టైంలో అలాగే ఇన్ ఇది వచ్చేసి నార్మల్ లాగా అనమాట అంటే ఫ్రంట్ బ్యాక్ చెస్ట్ సైజు తక్కువ క ఉన్న అనమాట ఇది వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులు తగ్గించి పెట్టాం కదా ఇది వచ్చేసి లేదు బాడీ ఓకే కానీ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉంది అని అన్నప్పుడు ఇక్కడ రెండించులు కాకుండా ఒకటిన్నర ఇంచు మాత్రమే తగ్గించి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ లైన్స్ అనేది ఇలా కలపాల్సి ఉంటుంది అనమాట ఓకేనా నార్మల్ వాళ్ళకైతే అవసరం లేదండి చాలా వరకు అవసరం ఉండదు ఇది హెవీ జస్ట్ వాళ్ళకు మాత్రమే మీరు ఈ పాయింట్ ఒక హాఫ్ ఇంచ్ కింద చేసుకొని దీని నుంచి ఇలా కలిపి ఇలా ఈ కొద్దిగా మాత్రమే మీరు పెంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పైన లైన్లోనే చేస్తున్నాను మీకు చెస్ట్ ఎక్కువ ఉంది షోల్డర్స్ ముందుకు వస్తున్నాయి టా కింద టైట్ అవ్వడం వల్ల అన్నప్పుడు మీరు ఈ హాఫ్ ఇంచు పెంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు కటింగ్ టైంలో నేను ఎలా తగ్గించుకుంటాననే చూడండి మీకు ఈ మార్కింగ్స్ తెలుస్తాయి కదా నేను కటింగ్ చేసినప్పుడు ఈ మార్కింగ్స్ లోపల ఎలా కట్ చేస్తాను నెక్ లూజ్ వచ్చే వాళ్ళకి షోల్డర్స్ జారే వాళ్ళకి అనేది చూడండి మీరు ఓకేనా ఇప్పుడు నార్మల్గా ఎలా అయితే కట్ చేస్తామో కింది వైపు ఇలాగే కట్ చేస్తానండి నేను షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి ఈ పావించు నేను లోపలికి కట్ చేశాను అందుకే నెక్ వైపు ఒక పావు ఇంచ్ పెట్టుకోమని చెప్పాను మీకు ఈ విధంగా అనమాట ఇక్కడ మీరు నెక్ని టైట్గా కూర్చోవడానికి కట్ చేసుకోవచ్చు లోపలికి అలాగే షోల్డర్ టైట్గా ఉండాలి నెక్ లూజ్ రావద్దన్నప్పుడు ఇక్కడ కూడా నేను పావు ఇంచ్ అనేది లోపలికి తీస్తున్నాను చూడండి ఇలాగా మనం కట్ చేసిన మార్కింగ్లో కాకుండా ఒక పావు ఇంచు లోపలికి కట్ చేశాను కంప్లీట్గా అప్పుడు ఇక్కడ షోల్డర్ పెరుగుతుంది కదా నెక్స్ట్ ఎలా కట్ చేయాలనే చూపిస్తాను ఇక్కడ పెరిగిన షోల్డర్ ఇక్కడ తగ్గించుకోవాలన్నమాట ఇక్కడ ఒక పావు ఇంచు లోపలికి మనం కట్ చేసుకుంటూ స్ట్రైట్గా ఇందాక మనం లోపలికి మార్కింగ్ చేసిన లైన్లోనే ఇలాగా కట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ కొంచెం లోపలికి వచ్చాము ఇక్కడ కొంచెం లోపలికి తీసామన్నమాట ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ తగ్గించాలి కిందంతా సేమ్ టు సేమ్ మార్కింగ్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కట్ చేసే టైంలో చిన్న మార్పులు చూడండి ఇది లోపలికి రావాలి ఇది కొంచెం లోపలికి వచ్చి ఇలా కట్ చేశారంటే మీకు ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి చంక రౌండ్ కూడా ఏం పెద్దగా పెరగదండి ఓకేనా కాబట్టి ఇక్కడ కూడా మనం పావిచ్ కట్ చేసాం కదా ఈ పావించు వల్ల కూడా మనకి ఇక్కడ లోపల కట్ చేసినప్పుడు చంక రౌండ్ పెద్దగా అయ్యే ఛాన్స్ కూడా ఉండదు ఈ మూడు పాయింట్లు ఇక్కడ లోపలికి రావాలి ఇక్కడ కొంచెం లోపలికి కట్ చేయాలి ఇక్కడ కొంచెం లోపల నుంచి ఇలా తీయాలి ఈ మూడు పాయింట్స్ మీరు చేంజ్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జారడం కానీ నెక్ రౌండ్ ఎక్కువ రావడం కానీ జరగదు అదే మీరు ఈ పాంచి ఎక్కువ పెట్టినారనుకోండి ఇది ఎక్కువ అవుతుంది ఇక్కడికి వెళ్ళారనుకోండి ఇది బయటికి వెళ్తుంది తర్వాత ఇది కూడా బయటికి వెళ్తుంది ఇవన్నీ జరగడం వల్ల షోల్డర్స్ జారుతాయి నెక్ కూడా లూజ్ అయినా కూడా మనకి అంత నీట్గా కూర్చోదన్నమాట బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మిగతాదంతా సేమ్ టు సేమ్ కట్ చేసుకుంది ఇక్కడ చూశారు కదా మనకి ఇక్కడ సైడ్ క్రాస్ వెళ్ళడం వల్ల చిన్న అతుకు కూడా మనకి ఇందులో కటింగ్స్లో అనేది వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు డాట్స్ మార్కింగ్ అంతా చూద్దాము ఇక్కడ మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో మార్కింగ్ అక్కడ ఘాట్లు వేసుకోవాలి ఓకే మార్కింగ్ చేసుకున్న దగ్గర అలాగే ఇక్కడ పై వైపున ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి అక్కడ కింది వైపే సగానికి మర్చుకొని ఇక్కడ ఇలాగ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంకరౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి అలాగే ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇవి వచ్చేసి రెండున్నర ఇంచ్ రెండున్నర ఇంచ్ ఉండాలండి ఇది వచ్చేసి రెండున్నర ఇంచ్ ఇక్కడికి అలాగే ఇది కూడా రెండున్నర ఇంచ్ ఇక్కడికి అనమాట ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా ఈ డాట్ నుంచి మీరు చంకరౌండ్లోకి ఇలాగా ఒకే దగ్గర కూర్చోవాలి చంక ఇక్కడ ఇక్కడ ఫోల్డ్ అవ్వాలి ఇక్కడ కూడా చంక రౌండ్ ఒక దగ్గర కరెక్ట్గా కూర్చోవాలి ఇలాగా అక్కడ మనకి డాట్ అనేది తెలుస్తుంది ఇలా నెయిల్తో ప్రెస్ చేశారంటే మనకి ఇక్కడ లైన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గానే ఇక్కడికి ఒక లైన్ ఇలాగా పావించారు అండి ఇది హాఫ్ ఇంచ్ ఏం కాదు పావించి లైన్ అనేది ఇలా వేసుకొని వీటికి గ్యాప్ అనేది మినిమం రెండున్నర ఉండేలాగా చూసుకోండి ఇది క్రాస్ కటింగ్లో మీరు డాట్స్ ఎప్పుడు కూడా దగ్గరగా వేయకూడదు ఓకేనా ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఫ్రంట్ పార్ట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకున్నారంటే మీకు షోల్డరు జారదు నెక్ లూజ్ రాదు ఓకేనా కుట్టిన తర్వాత కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా మనకి బ్యాక్ పార్ట్ తీసిన సైడ్లో ఇలా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము ఈ క్రాస్ బెల్ట్ కింది వైపు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత క్రాస్ బెల్ట్ పొడవు ఇటు సైడు నాలుగు ఇంచులు అలాగే వెడల్పు వచ్చేసి మనం కొలిచాం కదా పదకొండు ఇంచులు రావాలి కాబట్టి పదకొండు ఇంచులు వెడల్పు అలాగే ఇటు సైడ్ నాలుగు ఇంచులు ఉంది కదా ఇటు సైడు మూడు పాయింట్ రెండు ఇంచులు అలా మార్క్ చేసుకోండి కొద్దిగా స్కేల్ని డౌన్ చేసుకోండి ఇక్కడ చూడండి ఒకటిన్నర ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో డౌన్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి దాని తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని అయినా కలుపుకోవచ్చు మీరు ఇక్కడికి మనం డాట్ నాలుగున్నర ఇంచ్ దగ్గర పెట్టాం కదా ఇక్కడ పాయింట్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కర్వ్ స్కేల్ ఉంటే మీరు ఈజీగా ఇలా కలిపేసుకోవచ్చు అనమాట లేదంటే హ్యాండ్తో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఈ విధంగా ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పట్టి హెమింగ్ పట్టి ఇవన్నీ కూడా కట్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ లూజ్ వస్తున్నప్పుడు చేంజ్ చేసుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్